కోనరాపేట మండలం బావు సాయిపేట కోనరాయి చెరువులో చేపల విషయంలో ముదిరాజులకు లంబాడీలకు మధ్య ముదురుతుంది వివాదం. బావు సాయిపేట గ్రామంలోని కోనరాయి చెరువులో చేపలు పట్టే విషయంలో ఇరు వర్గాల మధ్య గత కొద్ది కాలంగా జరుగుతున్న వివాదాలు సమస్య పోడలేదు. గ్రామానికి ఉన్న ఒకే ఒక చెరువు వల్ల తమ భూములు ముంపునకు గురయ్యాయని వాటికి నష్టం పరిహారం చెల్లించకపోవడంతో లంబాడీలు ముదిరాజులను చేపలు పట్టకుండా అడ్డుకుంటున్నారు. గతంలో డీఎస్పీతో పాటు జిల్లా మత్స్యశాఖ అధికారులు కూడా విచారణ చేపట్టి ఇరు వర్గాలను శాంతింపజేసినప్పటికీ తాము కోల్పోయిన వ్యవసాయ భూములకు పరిహారం చెల్లించకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని లంబాడీలు ముదిరాజులను చేపలు పట్టకుండా అడ్డుకుంటున్నారు. తాజాగా జరిగిన వివాదంతో సమస్య మరోసారి తెరపైకొచ్చింది. ఇప్పటికైనా రెండు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చి వారికి న్యాయం చేస్తే వివాదం సద్దుమణిగే అవకాశం ఉంది. గాను మేము చాలా రోజుల నుంచి పడుతున్నాం. అక్కడ ఉన్న బంజారి వాళ్ళు అనే వాళ్ళు మమ్మల్ని పట్టనివ్వకుండా ఆపేస్తున్నారు, దౌర్జన్యానికి దిగుతున్నారు. కాబట్టి సొసైటీ చేసుకున్నాం, మాకు అన్ని పేపర్స్తో సహా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఉన్నా కూడా వాళ్ళు మా మీదకి దౌర్జన్యానికి వస్తారు, కొట్టడానికి వస్తారు, చంపుతామని బెదిరిస్తున్నారు. స్థానికంగా ఎక్కడ ఆఫీసులకు పోయినా కూడా, ఏ అధికారి దగ్గరికి పోయినా కూడా వాయిదాలు పెట్టుకుంటూ వస్తున్నారు. తప్పితే పట్టిస్తాం అదే అని చెప్పేసి చెప్తారు. దౌర్జన్యం ఖచ్చితంగా మీకు పట్టిస్తామని అంటారు, కానీ ఏ అధికారి కూడా మాకు ముందుకొచ్చి చేయిస్తలేరు. అందుకని ఇప్పటికి కూడా ఇవాళ ఎఫ్డీ సార్ కూడా వచ్చి కూడా మాకు ఏం అది చేయలేడు. వాళ్ళు మళ్ళీ ఎఫ్డీ సార్కు ఫోన్ చేసేసరికి వాళ్ళు ఎక్కడో అక్కడ మళ్ళీ వెళ్ళిపోయారు. చేద్దాం, రేపు మాట్లాడదాం, సంప్రదింపులు అంటారు. వాళ్ళు మాకు సంప్రదింపులు చేసే అవసరం కూడా లేదు. మాకు ప్రతి దానికి ప్రతి సాక్ష్యంగా ప్రతి ఒక్క పేపరు ఉంది. అయినప్పటికీ వాళ్ళు అధికారులు అనేది కూడా వెనకాడు చేస్తారు. ఇలా కొంచెం స్థానికంగా మమ్మల్ని పట్టించుకొని మా యందు తలసి చూస్తే బాగుంటుందని మా యొక్క విన్నపం. ముద్రా సంఘం సభ్యులను అందరు గుర్తించి వెనకబడిపోయి ఉన్నారు. ఒక్కొక్క మనిషికి ఒక ఎకరం లేనటువంటి మనుషులు ఉన్నారు ఇక్కడ. ఈ లంబడి వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్క విషయంలో, ఈ చెరువు విషయంలో ప్రతి ఒక్కసారికి ఈ సిఐ సార్కు, ఎస్ఐ సార్కు, ఎఫ్డిఓ సార్కు వీళ్ళందరికీ తాపకు రెండు రోజులు మూడు రోజులు వాయిదా వాడేసుకుంటా ఈ సొసైటీ మాకు ఉండగా సుతా సొసైటీని పక్కకు వచ్చేసుకుంటా వీళ్ళు అన్యాయం చేసుకుంటా వీళ్ళను ముద్రా సంఘం సభ్యులందరినీ పక్కకు వచ్చుకుంటా ఇలా పట్టిపిస్తాము, రేపు పట్టిపిస్తాం అనుకుంటా ఇట్లా పట్టిపోవడం లేదు. వాళ్ళు మా నుండి మాకు సంబంధించిన ముద్రాజులు కాదు, వాళ్ళు లంబడోళ్ళు, మేము తెనుగోళ్ళము. అయినప్పటికీ వాళ్ళతో సంప్రదింపులు అనేది అనవసరమైన ముచ్చట్లు. మాకు అన్ని రకాల రైట్స్ ఉండగా కూడా వీళ్ళు మమ్మలను మీరు రెండు రోజులు ఆగురు, ఒకరోజు ఆగురు అంటే అది కరెక్ట్ కాదు కదా. సరే, మా దానికలి వీళ్ళు విడిపోయి ఉన్నారు. అందులో 80 మంది ఉన్నారు, ఇందులో 20 మంది ఉన్నారు. వీళ్ళు లొల్లిలు జరుగుతున్నాయి అని అంటే మా దానిలో మాకు సంప్రదింపులు చేసి కాంప్రమైజ్ చేయొచ్చు. కానీ వాళ్ళు లంబడాలు మేము తెనగలం. ఈ విషయంలో అయితే అన్యాయం బాగా జరుగుతుంది. అలా అక్కడ అందులో చెరువులో మా భూమి పోయిందంటే వాళ్ళకు డబ్బులు వచ్చినాయి. దానికి రెట్టింపుగా బదులు ఒక్కొక్కరు 12 ఎకరాల 13 ఎకరాల భూములు కొట్టుకొని వాళ్ళేమో పంటలు పండించుకుంటారు. మళ్ళీ దీనిలో ఇది మా కుల వృత్తి. దీన్ని మా ఈ ముద్రా సంఘ సభ్యులందరికీ వర్తించలేక, అది లేకపోతే ఆధారమే లేదు, ఇక్కడ బతుకు తెరువు లేదు. దయచేసి ఉన్నటువంటి పెద్ద ఆఫీసర్లకు, పై అధికారులకు అందరికీ నమస్కరించి చెప్తున్నాం. ఈ సంఘ సభ్యులందరికీ న్యాయం చేయాలి.